పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజము దృష్టశక్తి ఉండటం కూడా అంతే నిజం వీటి వల్ల ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య అనుమానాలు భార్యాభర్తలు విడిపోవడాలు అలాగే కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు చెడు ప్రయోగాలు చేయడం ప్రేమించిన వారు విడిపోవడం ప్రేమికుల మధ్య గొడవలు అలాగే పిల్లలు చదువులో వెనకపడడం ఉన్నట్టుండి చిన్నపిల్లల ఆరోగ్యం చెడిపోవడం పెళ్ళి కుదరకపోవడం ల్యాండ్ సమస్యలు ఇంట్లో గృహశాంతి లక్ష్మీశాంతి ఇలాంటివి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందవచ్చు ధన్యవాదములు ఓం శ్రీ గురుభ్యో భీనమహ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఒక వశీకరణ తంత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఈ వశీకరణ తంత్రానికి మీకు రెండు ఎల్లిపాయలు కావాలి ఈ ఎల్లిపాయల్ని మీ చేతిలో పట్టుకొని దాన్ని ఒక సూదితో దారంతో రెండుగా ఇలా అక్కబెట్టిన తర్వాత దీన్ని మీరు ఎవరైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వారిని తలుస్తూ మీ ఇష్టదైవానికి తలుసుకొని మీ మనసులో కోరిక మీ ఇష్టదైవానికి చెప్పి వాటిని ఓం వశ్యమయ స్వహి ఓం వశ్యమయ స్వహి ఓం వశ్యమయ స్వాహి అనుకుంటూ జిల్లేడు చెట్టు కొమ్మకి దీన్ని ఒక మాలలా చేసి ఆ జిల్లేడు చెట్టుకు దీన్ని ఇలా వేసి తర్వాత దండం పెట్టి ఓం వశ్యమయ స్వాహి ఓం వశ్యమయ స్వాహి ఓం వశ్యమయ స్వాహి అని ఈ మంత్రానికి మీరు వశీకరణ చేయాలనుకున్న అమ్మాయి లేదా అబ్బాయి పేరుని ముందు జోడించి ఈ మంత్రాన్ని ఏడుసార్లు అభిమంత్రించి దండం పెట్టి ఇటుకి తలస్నానం చేసి మీ ఇష్ట దైవానికి దీపం వెలిగించి మీ మనసులో కోరికని చెప్పి తర్వాత మీరు ఎవరినైతే తవశీకరణ చేయాలనుకుంటున్నారో వారితో మాట్లాడితే సరిపోతుంది వారు మీకు పూర్తిగా అవుతారు ధన్యవాదములు